కామధేనువు ఆవు మరియు దూడ విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చా? కామధేనువు స్వర్గంలో నివసించే దైవిక ఆవు అని నమ్ముతారు. హిందూ గ్రంథాల ప్రకారం కామధేనుడు ఒక వ్యక్తి కోరికను తీర్చగలడు. కాబట్టి ఇంట్లో కామధేను ఆవు మరియు దూడ విగ్రహాన్ని కలిగి ఉండటం మీకు సంపద మరియు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆవు మరియు దూడ దేనికి ప్రతీక? వాస్తు ప్రకారం కామధేను ఆవు మరియు దూడ విగ్రహం హిందూ మతంలో చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. కామధేను ఆవు మరియు దూడ ఇల్లు లేదా ఆఫీసు నుండి అన్ని చెడు శకునాలను, చెడు ప్రకంపనలను మరియు అనారోగ్యాలను తొలగిస్తుందని నమ్ముతారు. ఇంట్లో ఆవు మరియు దూడ విగ్రహాన్ని ఎక్కడ ఉంచాలి? వాస్తు శాస్త్రం ప్రకారం కామధేను ఆవు మరియు దూడ విగ్రహాన్ని ఈశాన్య దిశలో లేదా ఇంటి ఇషాన్ కోణంలో ఉంచాలి. విగ్రహం ద్వయాన్ని ఉంచడానికి ఇది ఉత్తమమైన ప్రదేశం. కామధేను ఆవు విగ్రహాన్ని ఎలా గుర్తించాలి? కామధేనువు ఆవు విగ్రహాన్ని వ్యక్తిగతంగా పూజించరు. కామధేను ఆవు విగ్రహం అనేది ఆడ తల మరియు రొమ్ములతో తెల్లటి ఆవు. ఇది పక్షి రెక్కలను కలిగి ఉంటుంది మరియు ఆవు తన శరీరంలో వివిధ దేవతలను కలిగి ఉంటుంది. మిత్రులారా, వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.